తీసుకుందాం. రెండో అధ్యాయము 17వ వాక్యాన్ని తీసుకుందాం. యెహోవేలు గ్రంథము యెహోవాకు పరిచర్య చేయు యాజకులు చెప్పండి మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలువబడి కన్నీరు విడిచుచు యెహోవా నీ జనుల యెడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయినట్లు వారిని అవమానమునకు అప్పగింపకుము. లేని యెడల అన్యజనులు వారి దేవుడు ఏమందునో గదా అని అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి మండపమునకు బలిపీఠమునకు మధ్యన నిలబడి కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల యెడల జాలి చేసుకొనుము. అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లుగా వారిని అవమానమునకు అప్పగింపకము. లేని యెడల అన్యజనులు వారి దేవుడు ఏమాయను అని అందురు కదా అని వేడుకొనెను. అక్కడ యాజకులందరూ కూడా అయ్యా మా ఎడల మీరు అనేక ఆశ్చర్య కార్యాలు చేశారు, ఈ రోజు మా జీవితంలో అనేక అవమానాలు నిందలు మాకు కలిగే ప్రతి ఒక్క ఇబ్బంది కూడా ఈ రోజు మా పక్కనున్న చుట్టుపక్కనున్న ప్రజలందరూ చూస్తున్నారయ్యా. ఆనాడు మాకు కరువు లేకుండా మమ్మల్ని పోషించావు, కనుక ఈరోజు మా పరిస్థితి వారి ముందు ఆహారం లేదు, ద్రాక్షారసం లేదు, అలాగే మేము నీళ్లు లేక అనేక బాధలు పడుతున్నాం ప్రభువా. ఈరోజు మా బాధలు వేదనలు ఆ అన్యజనులు మధ్యలో మమ్మలను అవమానము పరసకము ఈరోజు అని చెప్పి అక్కడ యాజకులు దేవుని సన్నిధిలో బలిపీఠము దగ్గర ప్రజల కొరకు వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారంట. మమ్మలను అవమానానికి అప్పగించు మాకయ్యా, మా జీవితము ఎందుకంటే ఇప్పటి వరకు అనేక నిందల అవమానాలు మేము భరించున్నాం, ఈరోజు మా పాపములు మా దోషములు మాకు తెలిసే ఉన్నాయి ప్రభువా. కనుక నీ సన్నిధిలో మేము రావటానికి కూడా తగిన వారము కాదని వారు ఉపవాసముతో కన్నీటితో ప్రార్థన చేస్తూ కన్నీరు విడిచినప్పుడు 18వ వచనములో అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల ఆయన జాలి చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. కన్నీరు విడిచిన తక్షణమే కన్నీటితో ప్రజలు యాజకులు ఆ పరిస్థితులను వారు తలంచుకుని కన్నీటితో ప్రార్థన చేయగా యాజకులు బలిపీఠము ఎదుట దేవుని పక్షముగా అక్కడ ప్రజల పక్షాన దేవునికి యాజకులు సమర్పణ చేస్తూ ఉండగా అయ్యా మమ్మలను అవమానానికి అన్యాయము అయిపోయాం ప్రభువా, ఆ అన్యుల చేతిలో ఆ అన్యుల మధ్యలో అవమానాన్ని మేము భరించలేం ప్రభువా, మీ నామము అక్కడ దూషణ కాకూడదయ్యా, మా పాపములు మాకు తెలిసే ఉన్నవి అని ప్రజలందరూ కూడా కన్నీటితో ప్రార్థన చేయగా అక్కడ పైన వచనములో చూడండి 15వ వచనము సియోనులో బాకా ఊదండి ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి ప్రతిష్ఠించండి వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి ప్రసద్ వ్రత దినము నియమించి వ్రత దినమును గురించి ప్రకటన చేయుడి ప్రకటన చేయండి జనులను సమకూర్చుడి జనులందరినీ సమకూర్చండి సమాజ కూటము ప్రతిష్ఠించుడి సమాజ కూటమును ప్రతిష్ఠించుడి ప్రతిష్ఠించండి పెద్దలను పిలువనంపించుడి పెద్దలను పిలువనంపండి చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి
గర్భపురములో నుండియు పెండ్లి కుమార్తె పెండ్లి కుమార్తె గదిలో నుండియు రావలెను గదిలో నుండి రావలెను యెహోవాకు యెహోవాకు పరిచర్య చేయు యాజకులు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును మండపమునకు వారు బలిపీఠమునకు మధ్య బలిపీఠమునకు వారు మధ్యన నిలబడి కన్నీరు విడిచుచు విడుస్తున్నారు ప్రజలందర్ని సమకూర్చారు అందరూ ఉపవాస దినాన్ని ప్రకటన చేసుకున్నారు మా దేశము మా నీ కీర్తి ఈ రోజు అన్య జనులలో మమ్ములను మీరు విడిచిపెట్టారు అని కనుక మీ నామము ఏ భవాలి మా పాపములు మా దోషములు మేము ఒప్పుకుంటున్నామయ్యా మా హృదయాన్ని చింపుకుంటున్నామయ్యా అని చెప్పి కన్నీటితో వారు ప్రార్థన ప్రజలు సమాజ కూటాన్ని ఏర్పాటు చేసి అక్కడ పసి బిడ్డలతో సహా అందరూ కూడా ఉపవాసాన్ని ప్రకటన చేశారంట సన్నపానము చేసే బిడ్డలు పసి బిడ్డలు కూడా ఉపవాసాన్ని ప్రకటన చేసుకున్నారు చేసి ప్రార్థన చేయగా దేవుడు వారి మొర విన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు అంటున్నాడు వారి యందు ఆ దేశములో ఏం చేశారు చెప్పండి రోషము కలిగిన రోషమును పూనుకుని తన జనుల ఎడల జాలి చేసుకొనెను జాలి చేసుకున్నాడు దేవునికి మరల ఆయనకు ఏమొచ్చింది చెప్పండి తన ప్రజలను కాపాడి రోషం వచ్చిందంట రోషము వచ్చి ఆయన వారి ఎడల మరల ప్రేమను చూపించాడు దేవునికి స్తోత్రము అలా చూడండి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి ద్వితీయోపదేశ కాండము చూడండి 5వ అధ్యాయము 10వ వచనం నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనిన వారి విషయములో 1000 తరముల వరకు 1000 తరాల వరకు కరుణించువాడనయ్యి ఉన్నాను దేవుడే అన్నారు చెప్పండి నా ఆజ్ఞలను గైకొనే వారి విషయములో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనే వారి విషయములో దేవుడు అంటున్నాడు 1000 తరాల వరకు నీకు కరుణించువాడనయ్యి దీవించే దేవుడు దేవునికి స్తోత్రము అలా 1000 తరాలు ఏ దేవుడు ఇస్తాడు మాట చెప్పండి ఏ దేవుడు నీకు హాని చేస్తాడు చెప్పండి ఎవరు చేస్తారు ఏ దేవుడు నీకు ప్రమాణం చేయడు కనుక నన్ను ప్రేమించిన ఆజ్ఞలను నువ్వు గైకొంటే ఏ అపాయము నీకు రానే రాదు 1000 తరాల వరకు 1000 తరాలు మనం బతికుంటామని చెప్పండి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు నీ పిల్లల పిల్లలను కూడా నేను ఆశీర్వాదముగాను ఉంచుతాను అంటున్నాడు చూడండి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి పక్కనే జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం సియోను నివాసులారా ఉత్సాహధ్వని మీరు చేయండి ఇశ్రాయేలీలారా జయధ్వని చేయండి యెరూషలేములో ఉన్న నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి మీరు గంతులు వేయండి తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా మీ మధ్యనే ఆయన ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు సంభవింపదు ఆ దినమున జనులు మీతో అందరు యెరూషలేము భయపడకము సియోను ధైర్యము తెచ్చుకొనుము నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తివంతుడు ఆయన మిమ్మలను రక్షించును ఆయన బహు ఆనందముతో
ప్రేమతో నీయందు సంతోషించును సంతోషించును నీయందు తనకున్న ప్రేమను బట్టి తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి శాంతము వహించి నీయందలి సంతోషము చేత నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును హర్షించున్నాడు దేవుడు అంటున్నాడు సియోను నివాసులారా దేవుడు అంటున్నాడు సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి ఇశ్రాయేలులారా జయధ్వని చేయండి యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి తాను మీకు విధించిన శిక్షను యెహోవా ఇప్పుడే కొట్టివేసున్నాడు మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టుచున్నాడు ఇశ్రాయేలులకు రాజయ్యున్న యెహోవా మీ మధ్యనే ఉన్నాడు ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అపాయము ఏ మాత్రము మీకు రానే రాదు రాదు ఇంత కాలము మీరు శత్రువుల చేత వ్యాధుల చేత శోధించబడి ఆకలి బాధలు వేదనలు శోధనలు ఏ పని చేసినా ఏ మేలు మీకు కలగనే కలగలేదు మీ కష్టమంతా చిల్లి సంచిలో వేసిన ఏమైంది చెప్పండి సంచిలో వేసినట్లుగానే అయిపోయింది ఎప్పుడైతే మీరు ఉపవాసాన్ని మీ హృదయములో దేవుని మాటను బట్టి ఆయన ఆజ్ఞలకు భయపడి ఎప్పుడైతే ఆయన చిత్తానికి మీరు లోబడతారో దేవుడు అంటున్నాడు దివ్యోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి దివ్యోపదేశకాండము 15వ అధ్యాయము 5 6 కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నేను మీకు ఆజ్ఞాపించుచున్నా ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను నీ దేవుడైన యెహోవా మాటను విని జాగ్రత్తగా వినిన యెడల జాగ్రత్తగా వినిన యెడల మీలో బీదలు ఉండనే ఉండరు మీలో ఇక బీదరకం ఉండనే ఉండరు ఉండదు ఏలయనగా ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నీతో ఆయన చెప్పి ఉన్నట్లుగా నిన్ను ఆశీర్వదించును గనుక ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు నీవు అనేక జనాలకు అప్పిచ్చదవు కాని అప్పిచ్చదవు కాని అప్పుచేయవు అప్పుచేయవు అనేక జనములను అనేక జనాలను ఏలుదువు కాని ఏలుదువు కాని వారు నిన్ను ఏలనే ఏలరు ఏలరు అంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు ఏమన్నారు చెప్పండి ఆయన ఆజ్ఞలు ఆయన మాటలు దేవుని సన్నిధిలో శ్రమ కలగక మునిపి మనం ఏం చేస్తాం చెప్పండి శ్రమ రాలేదుగా అనుకుంటాం మనం దావీదు అంటున్నాడు అయ్యా నాకు శ్రమ కలగక మునిపి నేను ఏ మార్గంలో నడుస్తున్నానో నా హృదయాన్ని పరిశీలన చేసుకుంటున్నాను నా నడకల పరిశీలన చేసుకుంటున్నాను అలాగే నీ సన్నిధిలో నా హృదయ స్థితి ఎలా ఉన్నదో దినదినము నేను కనిపెట్టి చూస్తున్నాను చూసి దినదినము కూడా నా పరిస్థితిని నేను పరిశీలన చేసుకుని సత్యమైన మార్గములో శ్రమ కలగక మునిపి ఆ మార్గములో నుండి తప్పుకోవాలని ప్రయత్నము చేస్తున్నాను అంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా మన శ్రమ వచ్చినాక కన్నీరు గారుతున్నాం శ్రమ వచ్చినాక దేవుడు అంటున్నాడు నా ఆజ్ఞలను నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొనిన వారికి 1000 తరాలు దీవెనిస్తాను అంటున్నాడు మీలో భేదరకము ఉండనే ఉండదు అంటున్నాడు ఇక మీరు ఎన్నడూ కూడా ఆకలి బాధలు మీరు చూడనే చూడరు ఏ శత్రువు మీ మీద అధికారము చేయడు ఏ జనమునకు మీరు బానిసలయ్యారో ఏ జనమునకు మీరు దాసులయ్యారో ఆ బానిసల మిమ్మలను ఇక ఏలనే బానిసలుగా మీరు ఉండరు ఆ శత్రువులు మిమ్మలను ఏలనే ఏలరు అని దేవుడు అక్కడ మాట ఇస్తున్నాడంటే దేవుని మాటకు మనము భయపడాలి దేవుని చిత్తానికి మనలను మనము ఎప్పుడైతే సమర్పించుకున్నామో దేవుడు అంటున్నాడు జెఫన్యా గ్రంథంలో మనం చదువుకున్నాం ఆయన దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి ఆ దినమున చూడండి 16 వచనం 3:16 ఆ దినమున జనులలో మీతో ఇట్లందరూ యెరూషలేమా
భయపడకుము సియోను సియోను ధైర్యము తెచ్చుకొనుము నీ దేవుడైన యెహోవా మీ మధ్యనే ఉన్నాడు ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును ఆయన మిమ్ములను రక్షించును ఆయన బహు ఆనందముతో ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును నీ యందు సంతోషించును నీ యందు తనకున్న ప్రేమను బట్టి నీ యందు తనకున్న ప్రేమను బట్టి ప్రేమను బట్టి శాంతము వహించి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత నీ యందలి సంతోషము చేత ఆయన నిన్ను హర్షించును హర్షింప చేయునాడు నీ చూడండి కింద కూడా చదవండి 18 19 వరకు కూడా చదవండి నీ నియామక కాలము పండుగలకు రాలేక చింతపండు నీ సంబంధులను నేను సమకూర్చేదను వారు గొప్ప అవమానము పొందిన వారు ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరిని నేను శిక్షింతును కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును చెదరగొట్టబడు వారిని సమకూర్చుదును ఏ ఏ దేశములలో వారు అవమానమునందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును ఇదే యెహోవా వాక్కు అక్కడ దేవుడే ఉన్నాడు చెప్పండి ఆ కాలమున మీరు చూసినట్లుగా అక్కడ కుంటి వారిని గుడ్డి వారిని చెదరగొట్టబడిన వారిని ఆ దేశములో అవమానమునందిన వారందరికీ కూడా అక్కడ గొప్ప పేరు నేను కలిగే విధముగా చేస్తాను అంటున్నాడు మీరు ఎవరికి బానిసలయ్యారో ఎవరి చేత నిందల అవమానాలు భరిస్తున్నారో మీరు ఈరోజు ఆకలి బాధల అవమానాలతో మీరు ఈరోజు ఆ స్థితిలో ఉన్న వారిని దేవుడు అంటున్నాడు విడిపిస్తాను అంటున్నాడు శరలో నుండి అవమానము నుండి నిందల నుండి అలాగే కుంటి వారిని గుడ్డి వారిని సందరిని కూడా సమకూర్చి నేను మీ మధ్యన నేను నిలబడి మీ ఎడల నేను సంతోషంగా నేను శాంతిని సమాధానము కలిగి మీ మధ్యలో నివాసం చేయడానికి నేను తీర్మానము చేసుకున్నాను అంటున్నాడు ఎప్పుడు చెప్పండి దేవుడి సన్నిధిలో మనం అందరము కూడా కన్నీటితో ప్రార్థన ఆయన సన్నిధిలో మన హృదయ స్థితిని ఒప్పుకొని మన బట్టలు చింపుకున్నట్లుగా మన హృదయాన్ని చింపుకొని ఆయన తట్టు తిరిగినప్పుడు మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించి ఆ దేశంలో మీకు ఎన్నడూ అవమానం లేకుండా మిమ్మల్ని నేను కాపాడుతాను అంటున్నాడు దేవుడు మనల ఎడల తన ప్రేమను తెలియజేస్తున్నాడు హల్లెలూయా దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మాది జక్కంపూడి గ్రామం అండి మాకు దేవుడంటే ఏంటో తెలియదు మేము అన్యజనులను దేవతలను పూజించే వాళ్ళం దిగుళ్ళు చుట్టూ తిరిగే వాళ్ళం మా పరిస్థితి ఎలాగుండేదంటే ఇంట్లో నెమ్మది సమాధానం ఏమీ ఉండేది కాదు నేను వారానికి 40,000 50,000 లక్ష రూపాయలు సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి నాకు లేని అలవాటు లేదు ముందు తాగేవాడిని పేకాటాడేవాడిని కోడి పందాలకు వెళ్ళేవాడిని బీడీలు కాల్చేవాడిని సుట్టలు కాల్చేవాడిని సిగరెట్లు కాల్చేవాడిని నాకు లేని అలవాటు అంటూ ఏది లేదండి వారం రోజులు డ్యూటీ చేస్తే శనివారం సాయంత్రానికి ఎంతైనా రాని ఆదివారం సాయంత్రానికి మళ్ళీ 10 రూపాయలు అడుక్కోవటమేనండి ఎందుకంటే నాకున్నది పేకాట సమస్తం నాకు పేకాట అండి నాకు ఎంతైనా ఉండాలి నా జేబులో ముందు నేను పేకాటకి వెళ్ళాలి నా ఇంట్లో తిన్నారా తినలేదా అవన్నీ నాకు అనవసరం నాకు మడికి ముఖ్యంగా పేకాట కావాలి ఏది ఉన్నా లేకపోయినా తినటానికి ఉన్నా లేకపోయినా పేకాట మడికి ఆడాలి నేను అలా నా మైండ్లో అదో ఫిక్స్ అయిపోయిందండి నేను ఎన్ని రోజులు డ్యూటీ చేసినా ఎంత సంపాదించినా మళ్ళీ ఆదివారం సాయంత్రానికి రూపాయి ఉండేది కాదు నా జేబులో నేను ఒక్క జక్కంపూడిలోనే కాదు చాలాసార్లు క్లబ్బులకు వెళ్ళాను పేకాట ఆడాను ఎన్నోసార్లు ఎన్నో ఊర్లు తిరిగానండి కానీ నా జీవితంలో మా కుటుంబంలో కానీ మాలో కానీ నెమ్మది సమాధానం నేను ముందు దాగి నా భార్య వెళ్ళొద్దన్నా నా భార్యను కూడా ఎన్నోసార్లు కొట్టాను ఎన్నోసార్లు హింసించాను అలా నా కుటుంబంలో అసలు నెమ్మది సమాధానం అసలు ఏది ఉండేది కాదండి గుళ్ళు తిరిగేవాళ్ళం పూజలు చేసేవాళ్ళం ఆ గుడికి వెళ్ళి వచ్చిన రోజు నుంచి మళ్ళీ ఇంకో కొత్త సమస్య మొదలయ్యేదండి మాకు ఆ సమస్య కోసమని మళ్ళీ గుడికి వెళ్ళేవాళ్ళం మళ్ళీ ఇంకో కొత్త సమస్య వచ్చేది అసలు ఆ సమస్యల మీద సమస్యలు తట్టుకునే వాళ్ళం కాదు
నాకున్నా డబ్బులు గాని మాకు ఇప్పుడు 4-5 సార్లు పొదు సంఘం వచ్చిందండి ఒక్క రూపాయి కూడా నేను తినలేదండి దాన్ని అవి మొత్తం పేకాటలోనే పోగొట్టానండి నా అవసరాలు ఏంటో నేనేంటో కుర్రాల సాహసం బట్టి ముందు దాగేవాడిని ఆ పేకాటకి వెళ్ళేవాడిని రాత్రి పగలు కూడా ఆడే ఉండేవాడినండి అసలు ఎట్లా తిరిగేవాడినంటే ఇక అక్కడికే డబ్బులు అన్నప్పుడు బిర్యానీ తెప్పించుకుని అక్కడే తిని ఆడే పడుకునేవాడిని డబ్బులు అయిపోతే ఎప్పుడో రేతాల అరకట్టకి ఇంటికెళ్ళి పడుకునేవాడినండి నా భార్య ఎన్నిసార్లు చెప్పినా నా భార్యను కొట్టాను మా అమ్మ ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మను కొట్టాను నా పిల్లలు చేతికి వచ్చేటప్పుడు కూడా చేతికి వచ్చారు నా పిల్లలు చదువుకు కూడా కనీసం ఎవరన్నా అడిగి అప్పు చేసి ఇంట్లో తెచ్చుకునే వాళ్ళని స్టోర్ బియ్యం తిని 2-3 సంవత్సరాలు బతికేవండి మేము మా కుటుంబం మొత్తం అసలు బియ్యం తెచ్చుకోవటానికి కూడా రూపాయి ఉండేది కాదు కూరగాయలకు ఉండేది కాదు వారం డ్యూటీ చేస్తే డబ్బులు వచ్చాయి అవి తీసుకెళ్ళి ఫ్యాకాటలోనే పెట్టేవాని కానీ ఇంట్లోకి మటుకు తెచ్చేవాని కాదండి ఇక నా భార్యకి నాకు ఎప్పుడు ఇక గొడవలేనండి అలా ఉండగా ఒకరోజు చాబాద వెంకట్రావు గారిని హైదరాబాద్ తీసుకెళ్ళానండి వాళ్ళ అమ్మాయి పని మీద ఏదో వెళ్ళాము ఆ వెంకట్రావు గారు చెప్పారు మేము ఇక్కడికి రాకముందు గుణదల చర్చికి వెళ్ళేవాళ్ళమండి ఆ గుణదలకు వెళ్ళేవాళ్ళం క్యారేజ్ కట్టుకొని వెళ్ళి అక్కడ తిని వాళ్ళు వాక్యం చెప్పినా మాకు అర్థమయ్యేది కాదు వాళ్ళందరూ హల్లెలూయా సూత్రం అంటుంటే మేము తెల్లమ వేసుకొని చూస్తూ ఉండేవాళ్ళమండి మాకైతే తెలియదు ఆ వాక్యం తెలియదు ఆ బైబిల్ చదవటం తెలియదు మాకు అప్పుడు బైబుల్ కూడా లేవండి మా చేతిలో ఏదో గుణదల చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టుగా ఉండేవాళ్ళం అప్పుడు వెళ్తుంటే వెంకట్రావు గారు కనం ఆయన తీసుకెళ్తే చెప్పాడండి ఇక్కడ ఉన్న గ్రామంలో ఈ చర్చి ఉంది మీరు రెండు అల్లుడు అన్నాడు ఒక వారం ఆయన్ని తీసుకొని వచ్చామండి ఆయన కారు వేసుకొని వచ్చాము ఇక అలా రెండో వారం వచ్చాక అమ్మగారు పరిచయం అయ్యారండి ఇప్పుడు నేను తోలే ఆటో నాకు కృషి అయితే లేదండి అమ్మగారు అయ్యగారు ఇప్పించిన ఆటోనండి అది ఆ ఆటోనే అప్పుడు దాన్ని ఇప్పించి 4 సంవత్సరాలు అయిందండి నాకు అమ్మగారు అయ్యగారికి కానీ మాకు కానీ ఇంత మాట లేకోకుండా దాన్ని తోలుతనే ఉండాలి ఇంతవరకు కూడా ఆ ఆటో ఇప్పించింది నాకు అమ్మగారే మాకు దారి చూపించింది అమ్మగారే నన్ను మార్చింది కూడా అమ్మగారు అయ్యగారేనండి మాకు ఒక నెల క్రితం కూడా కరోనా వచ్చిందండి కరోనా వచ్చి మా ఇంటికారు ఉంటే మాకు తల్లి తండ్రి ఉన్నా అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు మాకు లేరు ఉన్నప్పుడు కూడా పట్టించుకోవాలా మమ్మల్ని మీ తెప్పలు మీరు పడండి మీ సావు మీరు సావండి అనేవాళ్ళే కానీ మా జోలికైతే వచ్చేవాళ్ళు కాదు నాకు విపరీతమైన కోపం అండి నన్ను ఎవరన్నా అంటే ఊరుకునేవాడిని కాదు ఊరికి ఊరికి రోడ్డు మీద వెళ్ళేవాడిని కూడా కదిలిచ్చి గొడవ పెట్టుకుని కొట్టేవాళ్ళండి అలా ముందు దాకా ఎన్నో శాస్త్రాలు చేసేవాడినండి ఇక్కడికి వచ్చాక ఈ సన్నిధికి వచ్చాక నా హృదయపూర్వకంగా చెప్తున్నానండి అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్లే మేము వారేమండి మా ప్రార్థన అయితే ఏం లేదండి మేము కరోనా వచ్చినప్పుడు కూడా అమ్మగారు అయ్యగారు పూట పూటకి ఫోన్ చేసి ప్రార్థన చేయండి అంటే వాస్తవం చూద్దాం అసలు మేము ప్రార్థన చేయలేదండి మేము చేసుకోవాలి అసలు కరోనా వచ్చినప్పుడు ప్రార్థన అమ్మగారు అయ్యగారే చేశారు వాళ్ళ ప్రార్థన బలాన్న బట్టే మాకు కరోనా స్వస్థత కలిగిందండి లేకపోతే ఈనాడు ఉండేవాళ్ళం కాదండి మేము నాకు ఇప్పుడైనా కాదండి ఈ సన్నిధికి రాకముందు మేము ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం చనిపోదాం అనుకున్నాం కుటుంబం మొత్తం నాకు నా భార్య నాకు ఇద్దరు పిల్లలండి అబ్బాయి అమ్మాయి మా కుటుంబం మొత్తం చనిపోదాం అనుకున్నాము ఈ సన్నిధికి వచ్చాక ఇలా మారుతానని మటుకు నేను అనుకోలేదండి నన్ను ఎంతగా మార్చిన అమ్మగారు అయ్యగారికి నా నిండు వందనములండి కాకపోతే ఈ కరోనా వచ్చాక మళ్ళీ నేను దారి తప్పానేమో అని అనిపిస్తుందండి నాకు ఎందుకంటే ఇంతకాలం మొన్నటిదాకా కూడా అమ్మగారు అయ్యగారు ఏది చెప్తే అదే చేశాను కొన్ని మాటల్లో మళ్ళీ అమ్మగారు అయ్యగారి మాట వినలేకపోయానండి ఆ మాట దాటి నేను వేరే సాటలకు తిరిగాను అది మటుకు నన్ను క్షమించండి అమ్మా అది నా బలహీనతలు అమ్మ నా బలహీనతలను ఇప్పుడు నేను ప్రార్థనలో బలపడుతున్నానంటే నాకు ఏదో బలహీనత వస్తుంది ఈ 20 రోజుల్లో నేను ఎంతో బాధపడ్డానమ్మా నన్ను క్షమించండి అమ్మా నన్ను మందించండి ఎందుకంటే నేను చేసే పాపాలను తెలిసి కూడా ఆ పాపం జోలికే వెళ్తున్నానమ్మా నా హృదయం మార్చుకునేందుకు నాకు సహాయం చేయండి అమ్మా మా మీ ప్రార్థన బట్టే మేము ఎలా ఉన్నాం దాన్ని మీ ప్రార్థన లేకపోతే మేము అలా ఈనాడు ఇందులో బ్రతికి జీవించి ఉండేవాళ్ళమే కాదు ఈ సన్నిధిలో ఎంతో స్వస్థత కలుగుతుందండి మీకు తెలీదు నేను ఆటో తోలేటప్పుడు నాకు ఏదైనా పెయిన్ వచ్చినా నేనైతే వాస్తవం చెబుతున్నా దేవుణ్ణి మడిగి తలుచుకునేవాని కాదు అయ్యగారినే అయ్యగారు పేరే ఎత్తుకునేవాడిని అయ్యా నాకు ఈయన ఎప్పు వస్తుందంటే ఆ నొప్పి ఆ సాయంత్రానికి ఉండేది కాదండి ఇంతకాలంగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూర్చొని ఆటో తోలుతున్నానండి ఏ నొప్పి లేకోకుండా ఏది లేకోకుండా అది అయ్యగారి ద్వారానేనండి అయ్యగారు మొన్న వారం కూడా నేను రాలేదండి అంతకుముందు వారం కూడా రాలేదండి ఏదో నా సొంత సలాభం కోసం తిరిగాను నన్ను క్షమించండి అమ్మా ఇక నేను బతుకున్నంత వరకు కూడా ఏ తప్పు చేయను అమ్మగారు అయ్యగారి మాట కూడా దాటను ఈ సన్నిధిలోనే మా తుది వరకు జీవిస్తామని
మీ అందరి పక్షాన వాగ్దానం చేసుకుంటున్నానండి నేను నాకు ఇక మాకు తల్లి తండ్రి ఎవ్వరు లేరు మాకు ఎలాగో ఆ దేవుడిచ్చిన తల్లి తండ్రి వాళ్ళిద్దరేనండి వాళ్ళిద్దరిని బట్టి జీవిస్తామని నేను వాగ్దానం చేస్తున్నానండి మీ అందరి ముందు నా పాపాలని నా దోషాలని మా ప్రార్థన వల్ల అయితే మేము కడుక్కోవటం మా వల్ల కాదండి మీ జరం కాదు ఇంకా 10 జన్మలు ఇచ్చినా మా పాపాలు కడక్కడం అదేండి అమ్మగారయ్య గారి ప్రార్థన వల్ల మా పాపాలకై మాకు స్వస్థత కలిగి ఆ పాపాలను మొత్తాన్ని ఆ అమ్మగారయ్య గారి ప్రార్థన వల్లే కడుక్కునే అవకాశాన్ని మాకు ఇచ్చారు ఆ దేవుడు దాన్ని నిలబెట్టుకునేటందుకు ఆ మాకు దేవుడు ఆ శక్తిని మాకు ఇవ్వమని మేము కోరుకుంటున్నామండి మాకు ఆ ప్రార్థన ఎలా చేయాలో తెలియదు వాక్యం ఎలా చేయాలో తెలియదు ఆ వాక్యాలను అర్థాలు కూడా మాకు తెలియదండి ఇక్కడ సన్నిధికి వచ్చాక ప్రార్థన నేర్చుకున్నాం వాక్యం చదవటం నేర్చుకున్నాం ఆ వాక్యాలను అర్థాలు అమ్మగారయ్య గారు చెప్తుంటే విని దాన్ని గ్రహింపు చేసుకొని ఆ వాక్యం ద్వారంగా నడుచుకునే శక్తిని మాకు దయచేయమని దేవుడి ద్వారా మేము దేవుడికి రోజు మొరపెడుతున్నామండి మేము డైలీ పొద్దున్న సాయంత్రం పాట 6 గంటలకు ప్రార్థన చేసుకునే వాళ్ళం 6 గంటల నుంచి 8 గంటల దాకా డైలీ చేసుకునే వాళ్ళం ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఈ 20 రోజుల నుంచి ఇక నేను బయటికి మళ్ళీ తిరగటం మొదలేసాక కదా ప్రార్థన చేయలేదండి ఇంట్లో అది కరోనా వచ్చిన కానీ ప్రార్థన లేదు ఇక ఎంతసేపటికి మొన్నటిదాకా ప్రార్థన మీద ఉండే ఆలోచన ఇప్పుడు ఇక బయట తిరుగుల మీద వెళ్ళిపోయిందండి మళ్ళీ నాలో ఉన్న ఆ ఆలోచనలు మొత్తం తీసేయటానికి నా మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అమ్మగారు అయ్యగారికి కూడా మరొక్కసారి నేను చెప్పుకుంటున్నానండి మా వల్ల అయితే ఏదీ కాదండి మాలో ఉన్న ప్రతి ఏ కోణాన చూసినా ఈ సన్నిధిలో నిల్చోవడానికి కూడా నాకు అర్హత లేదండి ఎందుకంటే నేను అంత పాపాత్మనండి పాపుల్లో ప్రథమ పాపిని నేనే ఎందుకంటే నాకు లేని అలవాటు లేదు అన్నీ అలవాటులు ఉన్నాయి ఆయన అన్నింటినీ వదులుకొని నేను నున్నొద్దామన్న ఆలోచన చేసుకొని కూడా అమ్మగారు అయ్యగారు చెప్పారు ఇల్లు చూద్దాం అయ్యా అన్నారు చూశానండి అమ్మగారు అయ్యగారు చెప్పకుండానే ఇక్కడికి వచ్చానండి నేను సన్నిధికి పక్కన ఉంటుందిలే అని రాత్రి ఫోన్ చేశాను మామూలుగా ఇక వచ్చేసానండి పొద్దున్నే అదేంటయ్యా చెప్పకుండా వచ్చేసామన్నారు సన్నిధికి పక్కన ఉంటుందని వచ్చానమ్మా అన్నాను సరేనయ్యాక మీ ఇష్టం అయ్యా అన్నారు ఇక దాన్ని బట్టి నాకు ఏం మాట్లాడాలో తెలియదు నాకు సాక్ష్యం అలా చెప్పుకోవాలో తెలియదండి నా సాక్ష్యంలో అయినా తప్పు నుండి మమ్మల్ని క్షమించండి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను కాదు